వెల్కమ్ టు మిర్రర్ టీవీ ముచ్చట్లు తెలంగాణలో కొత్త అసెంబ్లీ కట్టేదందుకు నిర్ణయం తీసుకున్నాడట సీఎం కేసీఆర్ సారు మొన్నటికి మొన్న ప్రపంచం మొత్తం తొంగి చూసేటట్టు కొత్త సచివాలయం కట్టించి వారెవ్వా అనిపించుకున్నాడు ఎక్కడా లేనట్టు నూట ఇరవై ఐదు అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ కీర్తిని యావత్తు దునియా మొత్తానికి ఎరక చేసిండు యాదగిరి గుట్టను మళ్ళొక తిరుపతి వేస్తా అని ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపెట్టి నాలుగు దిక్కులకెళ్ళి జనాలు యాదాద్రికి వచ్చేటట్టు చేసిండు ఇవన్నీ గట్టుడితోటి తెలంగాణ రూపురేఖలు మారిపోయినాయి ఇప్పుడు అసెంబ్లీ గట్టాలనని కసరత్తులు చేస్తుండట సారు ఇప్పటికే కావాల్సిన సమాచారం అంతా అంటే ఎట్లా కడితే మంచిగా ఉంటుంది అధునాతన ఎట్ల ప్రణాళిక వేయాలి అని ముచ్చట మీద ఇప్పటికే ముచ్చట్లన్నీ ఆలోచన చేసిండ్రట మరి కొత్తది కడితే పదిహేను ఎకరాలున్న పాత అసెంబ్లీ ఏం చేద్దామనే దాని మీద కూడా సోచాయించి మ్యూజియం చేద్దామనే నిర్ణయం తీసుకున్నారట ఇక మద్రాసు నుంచి ఇడిపోయిన కాడికేలి ఎమ్మెల్యేలు వాళ్ళ చరిత్రలు జనాల తిప్పలు తెలంగాణ స్వరాష్ట్రం కొరకు కొట్లాడిన తీరు అమరుల ప్రాణ త్యాగాలు చరిత్ర మొత్తం ఆ మ్యూజియంలో పెడతారట అట్లనే తెలంగాణ తెచ్చుకున్నాక సాధించిన అభివృద్ధిని అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండదని ముచ్చట్లన్నీ వచ్చే తరాలకు తెలిసేటట్లు ఏత్తరన్నట్టు మస్తున్నదిలే ఆలోచన వారెవ్వా కేసీఆర్ సారు ఏ నిర్ణయం తీసుకున్నా అవ్వాలి దారే ఉంటుంది పోండి అంటున్నారు ఈ ముచ్చట పబ్లిక్ అసలు ఏంటంటే కొత్త సచివాలయం కట్టేటప్పుడు కూడా ప్రతిపక్షాలలో అట్ల కట్టడేందుకు ఇట్లా కట్టడేందుకు పాతది మంచిగానే ఉంది కదా కూల్చుడేందుకు అని అనుకొచ్చినాక మొత్తం కట్టినాక వారెవ్వా అని నోరు తెరిచిర్రు ఇక ఈ సచివాలయం ముచ్చట్లో కూడా ఉన్నది లేని దొర్రి పాతదాన్ని మ్యూజియం చేసుడేందుకు కొత్తది కట్టుడేందుకు అని వేలు పెట్టి మాట్లాడతారని అనుకొస్తుర్రు ఆ తర్వాత కూడా వారెవ్వా అంటారా అని చెప్పుకొస్తున్నారు జనాలు ఎందుకంటే వాళ్ళ పనే అది కదా